గోదావరి వరద ఉధృతిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, ఆయనది మనోడిదేది మనోడి జరికినది. గోదావరి ఉగ్రరూపంతో ఎగువన మన్యం, దిగువన కోనసీమ లంకలు విలవిల్లాడుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 90 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. లంకలు నీట మునిగితే దేవీపట్నం చుట్టుపక్కల గిరిజన గూడాల్లోకి నీళ్లొచ్చు చేరాయి. ఇప్పటికే 3 రోజులుగా జల దిగ్బంధంతో అవస్థలు పడుతుంటే మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందనే హెచ్చరికలు వారిని ఆందోళనకి గురిచేస్తున్నాయి. ఇటు భద్రాచలం నుంచి దాదాపు 17 లక్షల క్యూసెక్కుల వరదంతా పోలవరం ప్రాజెక్టు పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తూ ధవలేశ్వరం వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ వద్ద 16 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. సాయంత్రానికి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.